మహారాష్ట్ర ముఖ్యంగా దేశమంతా కూడా మహారాష్ట్ర రిజల్ట్స్ వైపే చూసినాయి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరే కానీ, అన్ని రాజకీయ పార్టీలే కానీ, ప్రతి ఒక్కరు కూడా మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారనేటటువంటి ఆసక్తిని కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి తెరబడింది. భారతీయ జనతా పార్టీ వారి మిత్రపక్షాలు ఎన్డీఏ మిత్రపక్షాలు అక్కడ పెద్ద ఎత్తున భారీ విజయాన్ని నమోదు చేసుకుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. అందరూ కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని, కాంగ్రెస్ పార్టీ కాలికి గజ్జ కట్టుకొని ప్రచారం చేసింది. మన ముఖ్యమంత్రి గారు కూడా పోయి మహారాష్ట్రలో పోయి ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిండు. తెలంగాణనే భారతదేశానికి మోడల్గా మేము ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నాం. మేము 6 గ్యారంటీల పేరు మీద 420 గ్యారంటీలను ఇచ్చినాం ప్రజలకి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మమ్మల్ని చాలా గొప్పగా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నటువంటి గొప్పదనాన్ని పోయి మహారాష్ట్రపై పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చి రావడమే కాదు, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు వాళ్ళు ఎవరైతే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నారో, మన వాళ్ళు చాలా మంది అక్కడ పూనా కానీ, అటు నాందేడ్ కానీ, షోలాపూర్ కానీ, భివాండి కానీ, లాతూర్ కానీ, పెద్ద ఎత్తున ఉమర్గా కానీ, చాలా పెద్ద ఎత్తున మన తెలుగు వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉంటారు. తెలుగు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలకు వెళ్ళి కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు పెట్టి తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ రోల్ మోడల్ అయిపోతుంది భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు పోయి గొప్పలు పోయి చెప్పొచ్చారు. కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇవాళ శటకోపం పెట్టేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పచ్చి దగాకోరు మోసాలు చేస్తున్నటువంటి పార్టీ, ప్రజలకు 6 గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చి, 1-2 పథకాలు అరకొర ఇచ్చి, మేము బ్రహ్మాండంగా వీటిని అమలు చేస్తూ ఉన్నాం పథకాలను, మహాలక్ష్మి, గృహలక్ష్మి, కళ్యాణలక్ష్మి, బస్సులు, ఫ్రీ బస్సులు, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా రైతు కూలీలకు భరోసా, కౌలు రైతులకు భరోసా, యువకులకి నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి, ఇట్లా అనేకమైనటువంటి హామీలు నేటికి నెరవేర్చకున్నప్పటికీ కూడా అక్కడ పోయి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వచ్చింది. మహారాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి ప్రజలు, ఒక స్టేబుల్ గవర్నమెంట్ని కోరుకున్నటువంటి మహారాష్ట్ర ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి షిండే గారు కానీ, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, పెద్ద ఎత్తున గడ్కరీ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో ప్రజలకు విశ్వాసాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మహారాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు, ఎన్డీఏ వైపు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిలబడ్డరు అంటే, ఇంత పెద్ద మెజార్టీతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు మద్దతు ఇచ్చిందంటే, ల్యాండ్ స్లైడ్ విక్టరీ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీది మిత్రపక్షాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్తో రెచ్చగొట్టాలని చూసింది, గుజరాతీలకు మహారాష్ట్రియన్స్కి గొడవ పెట్టాలని చూసింది. ఒక జాతీయ పార్టీ జాతీయవాదాన్ని వీడి రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేటటువంటి విధంగా కూడా వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడటం,
దేశం యొక్క ఐక్యతను కూలదోల్చేటటువంటి విధంగా రాష్ట్రాలను విభజించాలి, ప్రాంతాలను విభజించాలి, ఒకరి లోపల ఒకరికి ఒకరి మీద ఒకరికి శత్రుత్వాన్ని పెంచాలనేటటువంటి విధంగా అనేక స్లోగన్స్ ఇచ్చిండ్రు, అనేక రకమైనటువంటి సెంటిమెంట్లను రగల్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. గుజరాతీలు, మహారాష్ట్రీయులు, గుజరాతీలకు ఇది పోయింది, మహారాష్ట్రీయులకు నష్టం జరిగింది, రకరకాలుగా ప్రచారం చేసిండ్రు వెళ్ళి. అయినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధినే కాంక్షిస్తున్నటువంటి వారు, నరేంద్ర మోదీ గారిపై విశ్వాసం ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, షిండే గారి మీద విశ్వాసం ఉండి, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి మీద విశ్వాసం ఉండి, భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మరొక మిత్రపక్ష నాయకుడు అజిత్ పవార్ పైన వీరందరినీ కూడా విశ్వసించి భారీ మెజార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారందరూ కూడా తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున.